సీఎం సొంత జిల్లాలో పవన్ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం బండారు గోపాలస్వామి విద్యా సంస్థల ఆవరణలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకుని సాహసోపేతమైన నిర్ణయాన్ని జనసేనాని తీసుకోవడం అభినందనీయమని జన సైనికులు అభిప్రాయపడ్డారు ఎవరిని అడ్డంకులు సృష్టించినా సేనాని పర్యటన అడ్డుకోవడం అసాధ్యమంటున్నారు జనసేనాని కడప జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి కిషోర్ అందిస్తారు ఈ నెల తేదీన కడప జిల్లాలో జనసేన అని పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతున్నాయి సిద్ధోటలో ఉన్నటువంటి బండారు గోపాలస్వామి విద్యా సంస్థల కళాశాల ఆవరణలో కూడా అటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు భారీ ఎత్తున జిల్లా నలుగురు నుంచి కాకుండా అటు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున జనలు తరలి వచ్చే అవకాశాలున్నాయి అదేవిధంగా జన సైనికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన చెట్టి నాగేంద్ర గారు ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తారు చెప్పండి అసలు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు కడపకు చేరుకుంటారు ఆ తర్వాత షెడ్యూల్ ఏంటి షెడ్యూల్ కంటే ముందు ఒక మాట చెప్పాలి సార్ మీకు కడప జిల్లా ఇది తిరుమలేసిని తొలి గడప కడప జిల్లా అంటారు బట్ ఏదో అంటారు చూడు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు రాయలసీమ నుంచి ఐదు మంది మంది ముఖ్యమంత్రులు రతనాలసీమ రాయలసీమ అంటారు దాని తర్వాత రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేక రాయలసీమ వెనక్కి నెట్టబడిన వీళ్ళందరూ కలిసినట్టే ముఖ్యమంత్రులంతా ఇక్కడే ఉన్నారు కానీ అభివృద్ధి అయితే శూన్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది ఒక్క కార్యక్రమం చేసినారేమో చెప్పనండి కడప జిల్లాకు నేను జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మేము యువ నాయకులు అందరం అడుగుతున్నాము మేము యువనాయకుడిని నేను నవ్యాంధ్రప్రదేశ్ని తెస్తానని నూట యాభై ఒకటి ఇరవై రెండు తొడగొట్టుకుంటూ కామాంధ్రప్రదేశ్ చేశారు కదా ఏం మీరు చేసిన అభివృద్ధి ఏంది బయట ఎక్కడో ఎందుకు మా వాళ్ళ నాన్నగారే అనేవారు కదా అసెంబ్లీలో తల్లికి అన్నం పెట్టేడు పినతల్లికి బంగారు గాదులని సొంత జిల్లాకు సొంత జిల్లా వదిలేద్దాం సొంత ఊరు పులివెందుల పరిస్థితి ఏంది నేను వై మార్క్ అనేసి ఎవరినన్నా అంటే ఈయన బాహుబలి గ్రాఫిక్స్ అంటాడు ఆయనేమో వై మార్క్ వేసి ఇదే వస్తుంది బస్ స్టాండ్ అంటున్నాడు సిగ్గుతో సిగ్గుచెడు సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు పులివెందల్లో బస్ స్టాండ్ అంటే తాటాకి కింద ఉన్నారు జనం ఇంకా మిగతా పరిస్థితి రాష్ట్రాన్ని ఏం చేస్తాడు ఆయన పులివెందులో బస్ స్టాండ్ కట్టుకోలేనాడు బట్ ఈరోజు గౌరవ పెద్దలు మాకు పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ సార్ వచ్చారు ఇప్పుడు విజిట్ చేశారు ఇక్కడ అంతా జరుగుతూ ఉంది ప్రతి జన సైనికుడు కడపలో ప్రతి చోట రాష్ట్రంలో ఎక్కడికంటే ఇక్కడే అద్భుతంగా జరగాలని చెప్పి ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నారు ఇక్కడ ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చినాక నేరుగా అన్ని ర్యాలీగా వస్తారా లేకుంటే ఎవరైనా కౌలు రైతులను ఏమైనా పరామర్శించే ఉన్నాయి లేదా స్టేజి వద్దకు జరుగు అక్కడ ఏమైనా కౌలు రైతులను పరామర్మిస్తారా ఇప్పుడు మా షెడ్యూల్ను మేము ప్రకటిస్తే గవర్నమెంట్ అదే చేస్తుంది ఇప్పుడు మేము మా షెడ్యూల్ మీకు ఇది అని చెప్తే మీతో పంచుకోవడానికి మాకేం లేదు మా రైతులు ఇల్లండి ఎంత పేదోళ్ళు అండి అంటే ఆ రైతులు ఇళ్ళకపోయి మీకు రేషన్ కార్డు తీసేస్తాం మీకు ఒడి తీసేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు ఇక్కడికి రాని మీ లక్ష్య తీసుకుంటే ఆ లక్షే మీకు ఇట్లా కాబట్టి మేము కొన్ని షెడ్యూల్స్ను మాకున్నటువంటి అధికారుల మా మా నాయకుల యొక్క సూచనల మేరకు కొన్ని ప్రకటించడం కాకపోతే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు ఎక్కడా స్టే చేయడం లేదు హైదరాబాద్ నుంచి కడప ఎయిర్పోర్ట్లో దిగుతారు డైరెక్ట్గా ఇక్కడికే వస్తారు వేదిక మీద ఎక్కి నాకు తెలిసి ఒంటి గంటకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది మేబీ ఐదు గంటల వరకు మీటింగ్ జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే కడప నియోజకవర్గ కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారందరూ కూడా కలిసికట్టుగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఇరవై ఏదైతే ఇరవయో తేదీన నేరుగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభా వద్దకు చేరుకొని రైతులు బలవన్మరణానికి ప్రధాన కారణం లక్నీ విత్తనాలు అదేవిధంగా ఎరువుల వంటి కారణంగా అదేవిధంగా ఏదైతే రైతాంగ సంబంధించి పంట కాలువలు పూర్తి కారణంగా నీరు అందని పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో మరణానికి పాల్పడుతున్నారు ఈ ఈ నేపథ్యంలో కూడా అటు ఎవరైతే రైతు కుటుంబాలు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో రాబోం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే మాత్రం ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య బలవన్ మరణాలకు పాల్పడకుండా చూస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ తులసి తులసిరామ్ కిషోర్ ప్రైమ్ న్యూస్ కడప నుంచి